భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. పితాశ్రీ, ఈ ప్రపంచమే అశాశ్వతము. ఈ జగత్తులో ఉత్పన్నులైన ప్రతి ఒక్క జీవుడు నాశనమగువారే, మరియు నశ్వరులైనందు వలన నాశనమగుదురు. మిత్రవర్య దుర్జయ, నేను తమరి మృత్యువునకు మృత్యువుగా మారెదను. పితాశ్రీ, మాతాశ్రీ, మృత్యువుపై ఎవరైనా విజయం సాధించగలరా? అటు లైనచో మృత్యువునకే మృత్యువుగా మారవలనని మహత్వాకాంక్ష ఎందులకు? రత్నాకరుడు శిరస్సు వంతును రాక్షసరాజా దుర్జయ, తమరి సమక్షములో వారు చేతులు జోడించి ప్రార్థించును, పాదములు పట్టుకుని అర్థించును. లేదు శత్రువంతగా లేదు, రాజా రత్నాకరుని విశ్వాసము అంత దుర్బలమైనది కాదు. నేను రత్నాకరుని ఆత్మవిశ్వాసమును ఛేదించుటకే వాని వద్దకు మా దూతను పంపించదలచినాను. అతని జిహ్వ కరవాలము వలె శత్రువు యొక్క విశ్వాసమును ముక్కలు ముక్కలు చేయును. నేను మహారాజులు, వీరాధివీరులు, అరివీర భయంకరులైన శత్రుహంతకుల దూతను. వారి సందేశమును తమకు వినిపించుటకేతిని. సందేశమును వినిపించండి. తమ్ము తాము బలవంతునిగా భావించుకుని దుర్బల రత్నాకర, తమ కారణముగా మా మిత్రుడు అసురరాజు దుర్జయుడు అనేక కష్టములకు గురిగావలసి వచ్చినది. అయినను తమరిని దయదలిచి మా మిత్రుడు తమ యొక్క విశాల హృదయమును ప్రదర్శించుకొని మేము క్షమించి వదిలారు. దానిని నీవు అర్థము చేసుకునటలేదు. హే రత్నాకర, అసురరాజు దుర్జయునికి నీవు చేసిన అపరాధముల పట్టిక కుంభకర్ణు నిద్ర కంటే పొడవైనది. అందువలన మేము ఒక పని చేయదలిచాం. మహారాజా, తమరి అనుజ్ఞ అయినచో నేను ఆ అపరాధ పట్టిక ఏమిటో వివరించదను. కానివ్వండి. చూడండి రాయబారి, మా మహారాజు రత్నాకరుల యొక్క ప్రథమ అపరాధము వారు తమ రాజ్యమును ప్రజలను సంరక్షించుకొనుట. అంతేకాదు, వారు తమరిని, తమరి రాజ్యము యొక్క స్వాభిమానమును ఎదుర్కొనుటకు అసురరాజు సైన్యములను యుద్ధభూమిపై ఎదిరించినారు. కాని అసురరాజు దుర్జయుని సైన్యము మా సైన్యమును ఎదుర్కొనలేకపోయినది. అందులకే పాదములు నేలపై నిలువకుండా గర్వించినారు. అది మహారాజుల అష్టమ అపరాధము అవునా? బలము శక్తులతో కార్యమును సాధించలేకపోయినారో అసురరాజు దుర్జయుడు తన అసురీ మాయను కూడా దురుపయోగము చేసినాడు. ప్రథమముగా రాక్షసుడు, తరువాత డాకిని, మా మహారాజులు రత్నాకరుల సుపుత్రిక రాజకుమారి వైష్ణవిని కపటముతో బలపూర్వకముగా అపహరించుటకు యత్నించినారు. ఈ దుస్సాహసమునకు ఫలస్వరూపముగా నష్టభ్రష్టులైనారు. ఇదిను మా మహారాజుల యొక్క అపరాధమే. రాయబారి, ఇంత జరిగినను అసురరాజు దుర్జయుని నేత్రములు తెరుచుకుననే లేదు. మహారాజు శత్రుహంతకుల కోరిక ఇదే. మీ అపరాధములకు ఫలితముగా రాకుమారి అయిన వైష్ణవీదేవిని మాకు అప్పగించవలెను. లేని ఎడల మహాయుద్ధమునకు సిద్ధము కావలెను. శాంతించండి, శాంతించండి. రాయబారి, తమరు గైకును వచ్చిన సందేశం మా మహామంత్రి, మా రాజ్యసభలో ఉపస్థితులైన సమస్త జనులకు విశదమైనది. మహారాజు శత్రుహంతకుడు మా రాజ్యసభలో తమ జిహ్వ ద్వారా వారి హెచ్చరికను వినిపించి మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నించుచున్నారు. మాకు శత్రువులకు భయపడటం అంగీకారము కాదు. శత్రు యొక్క కంఠ సమక్షంలో మోకరిల్లుట అంగీకారము కాదు. తమరు వెళ్లి వారికి మా సందేశమును వినిపించండి. మేము కేవలము ఈశ్వరునికే భయపడదాము, ఏ మానవునికో దానవునికో కాదు. మాకు పొరుగు వారైన కారణంగా మేము అంతిమ సందేశమును మహారాజు శత్రుహంతకునికి అసురరాజు దుర్జయులకు ఇవ్వదలచితిమి. వారు తమ క్షేమమును కాంక్షించినచో రాకుమారు వైష్ణవుని స్మరించడం కూడా ప్రయత్నించరాదు. ఎందుకంటే మేము మా పొరుగువారు నాశనమును వీక్షించలేము. వెళ్ళండి రాయబారి, మా సందేశమును తమ మహారాజులకు వినిపించండి. రాయబారి వచ్చి శత్రుహంతకుడు దుర్జయుల సందేశమును రాజ్యసభలో వినిపించినంతనే ఆ క్షణం నుండే నా మనసు వైష్ణవుని వీక్షించడానికి ఆందోళన చెందుతున్నది. కానీ
వైష్ణవి అచ్చట కనిపించడలేదే. ఇక్కడే ఎక్కడో ఉండి ఉండును. వైష్ణవి మందిరంలో కూడా లేదే. వైష్ణవి మందిరంలో లేదా మహారాజా? వైష్ణవి మహారాజా, ఆ మాయావి దుర్జయుడు తన మాయతో మన పుత్రికను అపహరించుకుని పోలేదు కదా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. అటు వీక్షించండి, నిన్ను మేము ఎక్కడెక్కడో వెతుకుచున్నాము. వైష్ణవి ధ్యానంలో ఉంది. మరి ఎవరు అటుల పలికినది? మేము ధన్యులమైతే మాతేశ్వరి. తమరు దర్శనమిచ్చి మమ్మల్ని అనుగ్రహించినారు మాత. తమ ఆజ్ఞ ఏమి మాతేశ్వరి? హే రత్నాకర, హే విజయ, తమరిరువురు మా పరమ భక్తులు. మేము వైష్ణవి రూపమున సదా తమరి వద్దనే ఎందుము. అది తమరి అఖండ కృప మాతేశ్వరి. విజయ, ఇది మా కృప మాత్రమే కాదు, తమ సుకృతము వలన వైష్ణవి జన్మించినది. హే రత్నాకర, తమరు పూర్వజన్మమున సముద్రరాజు, దేవతలు మరియు దైత్యులు సముద్రమతనము కావించుటచే మేము సముద్రము నుండి ప్రత్యక్షమైనాము. ఆ సంబంధముచే తమ పుత్రికరైతిమి. ఆ సమయమున మా వివాహము విష్ణు భగవానులతో జరిగినప్పుడు తమరే మమ్ము కన్యాదానము చేసినారు. హే రత్నాకర, తమ ప్రార్థనను మేము స్వీకరించితిమి. మమ్ము పెంచి పెద్ద చేసి తమ ఇచ్చను పూర్తిగా వెంచుకొనుటకు మేము ఈ జన్మమున తమ ఇంట వైష్ణవీదేవి రూపమున అవతరించితిమి. రాజా, రాణి, తమరిరువురికి పలుమార్లు మా సత్యస్వరూపమును మరువరాదని మేము సంకేతము నొసగుచునే యుంటిమి. మరి పుత్రికా వ్యామోహమునకు అధీనులైనందువలన తమరు వైష్ణవి యొక్క దివ్య రూపమును వీక్షించలేకపోయినారు. హే రాజా, హే రాణి, మేము తమరికి మొదటే విశదీకరించితిమి. మేము వైష్ణవి అవతారమును ధరించు ఉద్దేశ్యము నిర్ధారించబడినది. అందుచే మేము మా ఉద్దేశ్యము పూర్తిగావించు మార్గమున తమరి మమకారమును ఆటంకముగా నిలుపరాదు. తమ మమకారము మా లక్ష్య సాధనకు అవరోధమైన ఎడల అదే మమకారము స్వయముగా తమను తమ లక్ష్యము నుండి దూరము చేయును. హే మాతేశ్వరి, నేను తమరు సంకేతమును అర్థము చేసుకున్నాను. మా వలన అపరాధము జరిగినది, మమ్మల్ని క్షమించండి. ఇకపై నేను నా కర్తవ్యముని ఎన్నటికీ మరువను. పితాశ్రీ, మాతాశ్రీ, తమరు ఏమి ఆలోచించుచున్నారు? నీవే మాకు సాక్షాత్కరింపజేసి నీవే మమ్ము ప్రశ్నిస్తున్నావా? హే మాత, తమరు నన్ను పరీక్షించుచున్నారా? కానీ ఇకపై నేను పుత్రికా వ్యామోహమునకు అధీనుడనై నా కర్తవ్యము నుండి విముఢుడను కాను. మరియు నా ప్రప్రథమ లక్ష్యము అధర్ముడైన శత్రుహంతకుని వినాశనం. రాక్షస రాజా మన దూతను నిరాశపరిచి త్రిప్పి పంపినారు. ఈ రత్నాకర్ని నేను యుద్ధభూమిలో వధించదను, వాని నగరమును ధ్వంసము చేయదును. ఏ బాలిక తమరిని ఆందోళన పరచినదో ఆ వైష్ణవిని నేను నా గుప్పెడలో బంధించి తమరి చరణములపై పడవేయుదును. శత్రుహంతకా మిత్రమా, నాకు తమరిపై, తమరి బలముపై, తమరి శౌర్యముపై సంపూర్ణ విశ్వాసము కలదు. నీవు అవశ్యము విజయుడవయ్యదవు. ఇక నాకు అనుజ్ఞనీయండి. విజయీ భవ, యశస్వి భవ మిత్రమా, యశస్వి భవ. సాగుము సారథి. మహారాజా, ఏ శత్రువు మన వైష్ణవిని మన నుంచి అపహరించదలచినాడో ఆ దుర్మార్గుని రణభూమిలో వధించండి. అతని శిరమును, అతని దుష్ట నేత్రములను ఆ రణరంగమునకి ఆహుతి గావించి ఆ రణయజ్ఞములో అతని నామరూపాలు లేకుండా చేయండి. నిశ్చింతగా ఉండు మహారాణి, నీవు మా హస్తములలో ఉంచిన ఈ కరవాలము సదా తన శత్రువుల రక్తముతో తిలకమిడినది, దీనిని విశ్వసించు. మేము ఈ కరవాలమును పెళ్లి కూతురిగా చేసి మరలి వచ్చేదాము.